ఈరోజే జ్యేష్ఠ అమావాస్య మరియు మంగళవారం అత్యంత శక్తివంతమైన రోజు ఇలా అమావాస్య మంగళవారం కలిసి రావడం చాలా అరుదు ఇలాంటి అద్భుతమైన ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే రాగి చెంబుతో పరిహారం ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది రాగి చెంబు విశిష్టత గురించి మనందరికీ తెలిసిందే రాగి చెంబు రాబడిని తెచ్చిపెడుతుందని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మనకి మంగళవారంతో అమావాస్య కలిసి వచ్చింది చాలా విశేషమైన విశిష్టత కలిగిన ఈ అమావాస్య ఇది చాలా శక్తివంతమైన ఈ అమావాస్య రోజు రాగి చెంబును ఈ ప్రదేశంలో పెట్టుకోవాలి మనకుండే సమస్యలన్నీ తీరిపోతాయి ఇంట్లోకి ఆకస్మిక ధనం రావడం జరుగుతుంది సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెట్టి మనల్ని అనుగ్రహిస్తుంది రాగి చెంబును ఏ ప్రదేశంలో పెట్టుకుంటే మనకు రాబడి పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాగి చెంబు పరిహారాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారాన్ని చేయవచ్చు అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చిందంటే అది అద్భుతమైన రోజుగా భావించాలి ఎందుకంటే ఈరోజు చేసే పరిహారాలు కానీ పూజల వలన కానీ ఖచ్చితంగా విశేషమైన ఫలితాలను పొందవచ్చు అమావాస్య తిథిని మనం గొప్ప తిథిగా భావిస్తాం అతీంద్రియ శక్తులతో అమావాస్య కలిగి ఉంటుంది ఈ అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య రోజు మనం రాగి చెంబుతో ఈ పరిహారం చేయడం వలన ఎంతో అద్భుతమైన విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా సిరి సంపదలతో ఇల్లు తులతూగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఎన్నో పరిహారాలను చేస్తూ ఉంటారు కొందరికి కొన్ని కొన్ని పరిహారాల వలన ఫలితాలు కనిపిస్తాయి మరికొందరికి ఫలితాలు కనబడవు మనం మార్వాడి వాళ్ళను గోల్డ్ షాప్ వాళ్ళని చూస్తూ ఉంటాం అమావాస్య తిది వచ్చిందంటే వాళ్ళు షాపులను మూసివేస్తారు ఎందుకు అంటే అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు నిష్టగా ఆరాధిస్తారు ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథులలో మార్వాడీస్ కానీ గోల్డ్ షాప్ వాళ్ళు కానీ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తూ ఉంటారు అందుకే వాళ్ళకి అంతగా సంపాదన ధనం పేరు ప్రతిష్ట పలుకుబడి ఉంటుంది వాళ్ళకెందుకింత పలుకుబడి పేరు డబ్బు పరంగా కలిసి రావడం జరుగుతుంది అందులో రహస్యం ఏంటంటే ప్రతి అమావాస్య రోజు కానీ ప్రతి శుక్రవారం రోజు కానీ పౌర్ణమి తేది రోజున కానీ లక్ష్మీదేవిని నిష్టగా పూజిస్తారు కనుక వాళ్ళకి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే వీళ్ళు చాలా పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు అమ్మవారిని అలంకరించుకొని పూజించడం లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టడం చేస్తూ ఉంటారు అమావాస్య రోజు నిష్టగా లక్ష్మీదేవికి పూజ చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఖచ్చితంగా మనకు పట్టిన దరిద్రాలు పోతాయి ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుండి సులభంగా బయటపడొచ్చు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు నువ్వుల నూనెతో అస్సలు దీపం పెట్టకూడదు ఆవు నెయ్యితో మాత్రమే దీపం పెట్టాలి అప్పుడే మనకు మంచి ఫలితాలు కనిపిస్తాయి అమ్మవారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఎవరైతే అమ్మవారి అనుగ్రహం లేక ఇబ్బందులు పడుతున్నారో అమ్మవారి అనుగ్రహం పొందలేక నానా రకాల కష్టాలు పడుతున్నారు ఈరోజు అమ్మవారిని పూజిస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అమ్మవారిని పూజించి ఆవు నెయ్యితో దీపం పెట్టడమే కాక రాగి చెంబుతో పరిహారాన్ని చేయాలి రాగి చెంబు నల్లగా లేకుండా శుభ్రంగా తోమి పెట్టుకోవాలి ఉదయం వీలుంటే ఉదయం లేదా సాయంత్రం వీలుంటే సాయంత్రం పెట్టుకోవాలి ఉదయం వీలుంటే ఉదయం లేదా సాయంత్రం వీలుంటే సాయంత్రం సమయంలో చేయవచ్చు అమ్మవారికి ఇష్టమైనవి శుభప్రదమైన పసుపు కుంకుమను తీసుకోవాలి ఐదు రూపాయల బిల్లను ఒకటి తీసుకోవాలి అలాగే అక్షింతలను పచ్చకర్పూరంని తీసుకోవాలి పచ్చకర్పూరం లేకుంటే కర్పూరపు బిళ్ళను కూడా వాడవచ్చు చాలామంది పచ్చకర్పూరం కర్పూరం ఒకటే అనుకుంటారు కాదు కర్పూరం వేరు పచ్చకర్పూరం వేరు రాగి చెంబు నిండా నీళ్లను పోసి ఈ నీటిలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఐదు రూపాయల బిళ్ళ కొన్ని అక్షింతలు పచ్చకర్పూరం వేసి ఎర్రటి పూలను ఈ నీటిలో వేయాలి ఇలా రాగి చెమ్మును తయారు చేసుకున్నాక ఇంటి ఈశాన్య భాగంలో ఈ రాగి చెను పెట్టాలి ఈ రాగి చెమ్మును పెట్టే ప్రాంతంలో అష్టదల ముగ్గు కానీ ముగ్గు కానీ వేసి పెట్టుకోవాలి అష్టదల ముగ్గు కుబేర ముగ్గు వేయడం రాకపోతే పొడి పసుపులో కొన్ని నీళ్లను కలిపి ఈ పసుపు పేస్ట్ని ఈశాన్యంలో రాగి చెమ్మును ఎక్కడ పెడతామో అక్కడ పసుపుతో అలికి రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ తీసుకోవాలి స్టీల్ ప్లేట్ని మాత్రం అస్సలు తీసుకోకూడదు మనం తీసుకున్న ప్లేటు ఏదైతే ఉందో అంటే రాగి ఇత్తడి వెండి వీటిలో మనం తీసుకున్న ప్లేట్ని అలికిన పసుపు మీద పెట్టి ఈ ప్లేటులో బియ్యం పోసి బియ్యం మీద కొంచెం కుంకుమ పసుపు వేసి ఈ బియ్యం మీద రాగి చెంబును పెట్టాలి ఇలా అమావాస్య రోజు రాగి చెంబుతో ఇలా చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం రాగి చెంబులోని నీళ్లను కొన్నిటిని గుమ్మం మీద చిలకరించి మిగతా నీటిని చెట్ల మొదలలో పోయాలి ఈ రాగి చెంబు పరిహారంలో మనం వాడిన ఐదు రూపాయల బిల్లను అమ్మవారి ముందు ఉంచి ఆ తర్వాత ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో మగవారైతే పర్సులో పెట్టుకోండి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఆకస్మిక ధనప్రాప్తి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇంతటి విశేషమైన రాగి చెంబు పరిహారాన్ని అమావాస్య తిథి రోజు చేయడం వలన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో దరిద్రబాధలు తొలగిపోతాయి లక్ష్మీ స్వరూపంగా మన ఇల్లు మారుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ